నేను ఇక్కడ కూర్చున్నటువంటి పౌరులను అడుగుతాను, ఎక్కడేం జరిగిపోతుంది అన్నది కాదు, మీ ఇంటి దగ్గర ఈ ప్రభుత్వం అందిస్తున్న సేవలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు నువ్వు ఒకసారి చూసుకోవాలని. నీ దగ్గర ఏం జరుగుతుందో మిగతా దగ్గర కూడా అదే జరుగుతుంది, కానీ టీవీల్లో చూస్తే ఘోరమైపోతున్నట్టు, అన్యాయం అయిపోతున్నట్టు ఒక లక్ష్యం కోసం చెప్తారు. అది అడ్డగోలు పనులన్నీ చేసి రాష్ట్రాన్ని తగలబెట్టి ప్రజలందరికీ ఇబ్బంది పెట్టి ఇవాళ మళ్ళీ అధికారం కావాలని వాళ్ళు రావాలని ప్రయత్నం చేస్తుంది. దానికి ఏం చెప్పాలి? ఇది చెప్పలేరు, ఇది తప్పు అని చెప్పగలరా? చెప్పలేరు. అబూత కల్పన ఎక్కడేదో జరిగిపోతుందని మీకు చెప్తారు, అక్కడ వాళ్ళకి ఇక్కడేదో జరిగిపోతుందని చెప్తారు. చెప్పనండి, ఒక్కరు ఒక న్యాయపరిషత్ తీసుకున్నారని చెయ్యి చూపించండి. ఈ పని మీద మీ పార్టీ కార్యకర్త డబ్బులు తీసుకున్నాడు అన్నది ఎక్కడైనా చెప్పండి? చెప్పలేరు. ఒక అధికారి తీసుకున్నాడని చెప్పండి? చెప్పలేరు. ఎందుకంటే అది ఇక్కడ ఎలా చేయం, ఈ పార్టీలో ఇంకా కరప్షన్ అనేది పూర్తిగా లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక జాజ్యం, ప్రజల చేత పీడించబడడం అనేది ఒక జాజ్యం మనకి, అది మనం వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వచ్చినాయి, కార్యకర్తలు వచ్చి మీతో కలిసి పనిచేస్తున్నారు. తెల్లవారైతే మీ ఇంటి తలుపు తట్టి నీకేమవసరం ఉందని అడిగే స్థితికి వచ్చారు. ఇదంతా మార్పు ఎంత, 4 సంవత్సరాలే కదా, అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ఇదంతా దేనివల్ల సాధ్యమైందని అంటే ఒక ప్రభుత్వం వల్ల, ఒక ప్రభుత్వానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి అనుసరించిన పద్ధతి వల్ల, ఆచరించినటువంటి కార్యక్రమాల వల్ల ఇది సాధ్యమైంది. మరి ఇంతకుముందు కూడా ఓటేశారు కదా మీరు, తెలుగుదేశం పార్టీకి ఓటేశారు కదా. ఈ బలంలో ఉన్న వాళ్ళకి అడుగుతున్నాను, పెద్దలకి, తెలుగుదేశం పార్టీకి ఓటేసి మీరు ఉన్నారు కదా, అప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా, ఎన్ని ఎకరాలు కొన్నారా బాబు మీరు, ఎంతమంది ఇల్లు ఇచ్చారు మీరు, మళ్ళీ మీకు ఎందుకు రా అధికారం? ఏం అభివృద్ధి జరగలేదా ఈ పట్టణంలో? ఏం జరగకపోతే ఎలా వచ్చినాయి ఈ స్కూళ్ళు, ఎలా వచ్చినాయి ఈ సెక్రటేరియట్ బిల్డింగ్స్? మీరు మున్సిపాలిటీకి వెళ్తుండ్రా ఇప్పుడు, ఏమ్మా వెళ్తుండ్రా తల్లి, ఎక్కడికి వెళ్తున్నారా బాబు మీరు ఇప్పుడు, మున్సిపాలిటీకి వెళ్తుండ్రా? ఇక్కడే మీ దగ్గర ఉన్నటువంటి కార్యాలయంకి వెళ్తుందా? మీరు వెళ్ళలేందుకు మా కార్యకర్త వచ్చేస్తారు మీ ఇంటికి. ఎంత సిస్టమ్, ఎంత మార్పు వచ్చింది. అందుకోసం ఇంకా ఆ పాత సిస్టమ్ అంతా పోయింది, కొత్త సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు కూడా అడుగుతున్నాం, ఇంకా మేము తప్పు చేసేది ఏమనుంటే చెప్పండి, మేము ఇంకా ఏం చేయాల్సి ఉందో కూడా చెప్పండి. మా పరిధిలో మేము చేయగలిసింది ఇంకా ఏముంది, ఇది తప్పు చేశారు మీరు, మీకు ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. అభివృద్ధి 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 అని చచ్చిపోతారు టీడీపీ వాళ్ళు. ఏంటి అభివృద్ధి బాబు, మీరు చేసిన అభివృద్ధి? ఈ హాస్పిటల్కి దిక్కుముక్కు ఉండిదిరా 5 సంవత్సరాలు, ఇప్పుడు ఎలా ఉంది హాస్పిటల్? ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది నర్సులు ఉన్నాయి, ఎన్ని మందులు ఉన్నాయి, ఎన్ని బెడ్స్ వచ్చాయి? ఇంతకుముందు పేషెంట్ తీసుకొచ్చి లోపల తేయడం, మళ్ళీ అటు నుంచి లోపలికి వచ్చి తీసుకెళ్ళి విశాఖను తీసుకెళ్ళడం, ఇప్పుడుందా? ఒక ఎంఆర్ఐ స్కాన్ అంటే మొత్తం టోటల్ హాస్పిటల్ 100 కోట్ల రూపాయలు పెట్టి తయారు చేశాము. ఎన్నిసార్లు మనం టీడీపీ ఇప్పుడు అడిగాము, అప్పుడు ముఖ్యమంత్రి విజిట్ చేశాడు, హెల్త్ మినిస్టర్ విజిట్ చేశాడు, అచ్చెన్నాయుడు గారు విజిట్ చేశారు, ఏమొరిగింది? ఒక్క పని చేయగలిసారా? ఏంటి అభివృద్ధి, ఏంటి, ఏం చేయలేదు. టీవీలు చూసి మోసపోనక్కర్లేదు, మీ కళ్ళెదురుగా చూసింది, తప్పుంటే చెప్పండి, మేము సరిదిద్దుతాం, ప్రయత్నం చేస్తాం, ఇంకా లోపం ఉంటే సరిదిద్దుకుంటాం. మనం కార్యాలయంకి వెళ్తే రోజుల తరబడి కూర్చుండాలి, ఇప్పుడు మన దగ్గరకు వచ్చారు. జాగ్రత్తగా మనం పని చేయించుకొని మన సదుపాయాన్ని మనం పొంది మీ అందరూ ఇళ్ళకి వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యమంత్రి గారి ఆశయం నెరవేరుతుందని మీ అందరి మాటల ద్వారా తెలిసిందని మీకు అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.